Hey guys, welcome back to Locked in Love. This is Aishwarya and this video is all about my day routine. So pregnancy days na daily days kanna chala different ga undi. So idi na third trimester and nen entire video lo ni nen em em chestano chala varaku cover chesano. So idi na morning. Good morning. సో నైట్ మిస్టరేతో మాట్లాడి పడుకునేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది, అందుకే మార్నింగ్స్ కొంచెం లేట్గా లెగుస్తాను. లెగ్సి కొంచెంసేపు అలా అలా లేజినెస్ తీర్చుకున్న తర్వాత సో ఇక్కడ నాకు కవర్ చేయడం అవ్వలేదు. కానీ నేను లెగ్సిన్ వెంటనే ఫస్ట్ చేసేది ఫోన్ చూసుకుంటాను. ఫోన్ చూసుకొని మిస్టరే ఏమైనా మెసేజ్ పెట్టారా లేదా అని చూసుకుంటాను, ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్స్ మిస్టరే గుడ్ మార్నింగ్ అని పెడతారు. సో ఫోన్ చూసుకొని ఫోన్లో మెసేజ్కి రిప్లై ఇచ్చి దెన్ ఐ గో టు ద మిర్రర్. మిర్రర్లోనే కొంతసేపు బేబీ బంప్ పెరిగిందా లేదా మా బేబీ ఏ పెరిగారా లేదా చెక్ చేసుకుంటా. దెన్ ఐ గో టు ద వాష్రూమ్, గెట్ ఫ్రెష్న్ అప్. సో లైట్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దెన్ మళ్ళీ నేను హెయిర్ అన్ని సెట్ చేసుకొని ఫాస్ట్గా ఆదర్శ్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఫస్ట్ ఆదర్శ్ నాకు చెప్పాడు, నువ్వు ఎప్పుడు మార్నింగ్ లేచినా ఫస్ట్ నా దగ్గరికి రా అని. ఒకవేళ వాడు తొందరగా లెగిస్తే నా దగ్గరికి వస్తాడు, నేను త్వరగా లెగిస్తే వాడి దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ వాడు బేబీ అని ముద్దులాడేసి దెన్ వాడు క్లాస్ ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి క్లాస్ చూసుకుంటాడు. సో లెగ్సాక ఫస్ట్ బెడ్ సెట్ చేసుకోవాలి కదా, సో బెడ్ సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా ఆదర్శ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఆదు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. రోజు మార్నింగ్ ఆదర్శ్ దగ్గరికి రావాలి ఫస్ట్ కదా. గుడ్ మార్నింగ్. క్లాసా? ఏదో వీడియో చెప్తున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ గైస్. నేను లెగ్సాను. ఇప్పటి వరకు ఏం చేశానో మీరు చూసారు కదా. సో ఆదర్శ్కి ముద్దులాడేసిన తర్వాత నేను కొంతసేపు మిర్రర్ దగ్గర ఉంటాను. మిర్రర్ దగ్గర ఉండేసి మా బేబీ బంప్కి కొంచెం చూసుకుంటాను. చూసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయినప్పటికి ఏం రెడీగా ఉంటుందో చూశాను. సో యా, నేను ఫ్రెష్అప్ అయిపోయాను. ఆకలిస్తుంది, దాహం వేస్తుంది. లెట్స్ గో హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. సో బేబీఏ కోసం బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను చేసేది ఐదర్ మిల్క్ ఆర్ రాగి మాల్ట్ తాగుతాను మార్నింగ్. సో మార్నింగ్స్ అది రాగి మాల్ట్ తాగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఇది నా సెటప్. ఇక్కడ రెక్లైనర్ సోఫా, ఇది హ్యాండ్ కుషన్, అండ్ నేనేం తాగుతున్నాను, దిస్ ఇస్ రాగి మాల్ట్. అండ్ నాకు చాలా చాలా ఒక్కబడుతుంది కాబట్టి ఫ్యాన్, ఇక్కడే టీవీ. ఇది నా సామ్రాజ్యం అన్నమాట. మనం ఇక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తే వాళ్ళే తీసుకొస్తారు. సో మగ్గు తీసుకెళ్తున్నాడు తాగేసిన తర్వాత. సో ఇప్పుడే రాగి మంట తాగాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ వరకు కొంచెం లీజర్ టైమ్. సో ఈ లీజర్ టైంలోని నేను మ్యాక్సిమం టీవీ చూస్తాను. సో టీవీ చూసేద్దాం. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, వెజిటేబుల్ మ్యాగీ. నేను గత 2 డేస్గా అడుగుతుంటే ఈరోజుకి రెడీ అయింది, ఫస్ట్ తినేస్తాం. నెక్స్ట్ ఐటమ్ సమ్ ఫ్రూట్ విత్ మూవీ. సో బ్రేక్ఫాస్ట్ డన్ అండ్ ఫ్రూట్ డన్, టాబ్లెట్స్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇది నా రిలాక్సేషన్ టైం. సో ఈ రిలాక్సేషన్ టైంలోనే నేను ఫోన్ చూస్తూ ఉంటాను, ఫోన్ ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగా. అండ్ పాత వీడియోస్ ఏమున్నాయి, పాత ఫొటోస్ ఏమున్నాయి, దాని మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకొని అలా టైంపాస్ చేస్తాను. సో ఆ తర్వాత కొన్ని యూట్యూబ్కి సంబంధించినవి యాప్స్ అండ్ వీడియోస్, నెక్స్ట్ ఇంకేం వీడియోస్ తీసుకోవాలి అవన్నీ చూస్తూ ఉంటాను. సో అలా చూస్తూ ఆఫ్టర్నూన్ అయిపోద్ది. సో ఇప్పుడే మా డాడీ యాపిల్ తీసుకొని వచ్చారు.
యాపిల్ కట్ చేసి తీసుకొని వచ్చాను నేను మామూలుగా అయితే తిన్నాను చెప్పి ఏంటో ఇది నేను నార్మల్గా అయితే అంత ఫ్రూట్స్ తిన్ను బట్ ఇప్పుడు తినాల్సి వస్తుంది ఏం చేస్తాం అండ్ దెన్ కమ్స్ టు మై లంచ్ లంచ్ హెల్దీగా ఉండాలని ఇవేవో తింటున్నా సో ఒక మంచి లంచ్ అయితే అయ్యింది ఆ లంచ్ కర్రీస్ ఏంటో నాకు తెలీదు అందుకే చెప్పలేదు సో నేను బాల్కనీకి వచ్చాను బాల్కనీలో వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి అదిరిపోయింది ఫుల్ క్లౌడ్స్ అమేజింగ్ గాలి వస్తుంది బాగుంది కదా సో ఇలాంటి టైంలోనే నాకు రీల్స్ చేయాలని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఓపిక లేదు సో చేయట్లేదు మా కిందన వాక్ పాత్ ఎలా ఉందో చూడండి సో ఇదంతా వాక్ పాత్ సో అది ఆఫ్టర్నూన్ కొంచెం చిన్న స్లీప్ వేసాను చిన్న పవర్ నాప్ ఇప్పుడు అలా చిల్ అవుతున్నాను అలా చూస్తూ చూస్తూ మనం ఈవినింగ్ వరకు వచ్చేసాం నా డేలోని హాఫ్ డే మోర్ దెన్ హాఫ్ డే అయిపోయింది సో ఒక ట్యాబ్లెట్ ఉంది అది వేసుకోవాలి అండ్ ఇంకంతే కోకోనట్ వాటర్ తాగాలి సో అదే నా ఇప్పుడు చేయాల్సిన టాస్క్ చిన్న చిన్న చినుకలు కూడా స్టార్ట్ అయ్యాయి మాక్సిమం ఇక్కడ వర్షం పడుతుంది వైజాగ్లో మొత్తానికి ఐస్ క్రీమ్ వచ్చింది త్వరగా తే మేము బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఆర్డర్ చేసుకొని తింటున్నాం మాస్క్ వేసుకొని తీసుకున్నావా గుడ్ బాయ్ ఐస్ క్రీమ్ కమ్ ఆన్ లెట్స్ ఈట్ సో యమ్మీ యమ్మీ ఇది నాది దిస్ ఇస్ చాకోలావా అండ్ ఇది ఆదర్శ్ది ఆదర్శ్కి కాఫీ ఫ్లేవర్ తాగాల తినాలనిపించింది సో ఆదర్శ్కి లెట్ మీ ఈట్ సో ఇప్పుడు టైం అయితే 7:20 అయింది సో ఈ టైంలోని ఏం చేయాలో తెలియక వీఆర్ ప్లానింగ్ టు ప్లే లూడో బోర్డులోనే ఆడతాం ఆబ్వియస్గా ఫోన్లో కాదు మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 మెంబర్స్ ఆడతాం సో ఆడేశాక ఆయన చిన్న చిన్న వీడియో తీస్తాను ఆడుతున్నప్పుడు కూడా ఎవరు విన్నారో మీరు చూడండి విన్నర్ లేదా ఎవరు విన్నర్ అయ్యారు ఆదర్శ్ పాప మాదర్శ్ లాస్ట్ వచ్చాడు అందుకని అలా ఫీల్ అయ్యారు చూడండి అడగ ఇప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత మరెవరు మరెవరు అలాగా చెప్పదు సో యమ్మీ యమ్మీ డిన్నర్ పన్నీర్ బటర్ మసాలా రోటీ సూపర్ నైట్ మిస్టర్ ఏతో కాల్ మాట్లాడాను ఆఫ్టర్ డిన్నర్ తర్వాత డాడీ పాలు తీసుకొచ్చారు పాలు తాగాను తర్వాత పడుకుని పోయాను ఐ వాజ్ వెరీ టైర్డ్ సో అందుకనే ఇంకా వీడియో తీయలేకపోయాను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాక్ దిన్ లవ్